కాదు బీపీ విషయంలో అప్పుడు దాకా నార్మల్గా ఉన్న ఒక పర్సన్ సడన్గా హై బీపీకి వెళ్ళేసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. సడన్గా జరిగిపోయింది, అంత నిమిషాల్లో జరిగిపోయింది అనేది ఎక్కువగా వింటుంటారు. అంటే అంత క్రానిక్గా ఒక్కసారిగా అటాక్ అయ్యేలాగా ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది బీపీ విషయంలో ఎస్పెషల్లీ? బీపీ వల్ల అందుకే మేజర్ ప్రాబ్లం ఇప్పుడు. ఓకే, కొంచెం హై బీపీ ఉంది అంటే క్యాజువల్గా ఉండొచ్చు, సింటమ్స్ తెలిస్తే ఓకే ఇప్పుడు బీపీ ఉంది కాబట్టి కొంచెం స్ట్రెస్గా లేకుండా పీస్ఫుల్గా ఉండటానికో లేకపోతే కొంచెం వాటర్ తాగడానికో ఏదో ఒకటి జస్ట్ అంటే అప్పటికప్పుడు అటాక్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్కి దారితీసి మనిషి కోమాలోకో లేకపోతే చనిపోయే సిచ్యువేషన్కో వెళ్ళే ప్రమాదం ఎందుకు అంత పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది బీపీ, ఎస్పెషల్లీ తక్కువ టైంలో? ఎందుకంటే మనకి బ్లడ్ ఆక్సిజనేట్ అయ్యి హార్ట్కి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇస్ బ్రెయిన్. అంటే రెస్ట్ ఆఫ్ ద బాడీకి ఎంత బ్లడ్ వెళ్తుందో బ్రెయిన్కి మన జిగ్లర్ ద్వారా అంత బ్లడ్ వెళ్తుంది. ఓకే, అందుకే ఎవరైనా అటాక్ చేసినా జంతువులు ఏమైనా అటాక్ చేసినా కానీ మెడ పట్టుకుంటాయి, ఎందుకంటే మ్యాక్సిమం బ్లడ్ ఫ్లో బ్రెయిన్కి వెళ్తుంది. ఓకే, సో బాడీ అంత ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉండి హార్ట్ బాగున్నప్పుడు పర్వాలేదు. ఇవాళ రేపు ఏంటి, ఎవరికి ఎక్సర్సైజ్ ఉండట్లేదు, హార్ట్ ఫంక్షన్ కరెక్ట్గా లేదు, అలాంటప్పుడు సడన్గా ఏదన్నా ఒక క్రైసిస్ వచ్చినా లేకపోతే ఎక్కువ ఆలోచనలు పెట్టుకున్నా ఆ గాబరం వస్తుంది. దాడి వచ్చి ఒకేసారి బ్లడ్ సప్లై బ్రెయిన్కి వెళ్ళేది, బ్రెయిన్ చిన్న ఆర్గన్ కానీ మెజారిటీ బ్లడ్ అక్కడికి వెళ్తుంది. సో అక్కడ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా అక్కడ సప్లై చేసి దాన్ని తట్టుకోగలగాలి. ఇప్పుడు ఏదైనా పైప్ ఉంది, బాగా ప్రెషర్ ఇచ్చామనుకోండి అక్కడ సీల్ ఊడిపోతుంది,